కల్పనా చావ్లా భారతదేశానికి సంబంధించిన ఈ మహిళ అంతరిక్షానికి సంబంధించిన స్పేస్ లోకి తన లైఫ్ లో రెండుసార్లు వెళ్ళింది మొదటిసారి స్పేస్ లోకి వెళ్ళినప్పుడు సక్సెస్ అయింది కానీ రెండోసారి వెళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు ఏమైందంటే స్పేస్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఫైర్ బాల్స్ మాదిరిగా మారిపోయారు తర్వాత దాన్ని చరిత్ర పుటంలో లిఖించబడింది ఆ రోజు కొలంబియా స్పేస్ షటిల్ కు ఏమైంది ఈ దుర్ఘటన గురించి నాసాకు ఏమైనా తెలిసిందా అలాగే ఈ భయంకరమైన దుర్ఘటన కంటే ముందు కల్పనా చావ్లా ఎలా ఉండేది ఆమె ఫ్యూచర్లో ఎలాంటి కలలు కనింది తన యొక్క ఇన్ఎక్వెబుల్ ప్రయాణం ఎలా ఉండింది ఇప్పుడు మనం ఈ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ తెలుసుకుందాం అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన మీరు మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కల్పనా చావ్లా పదిహేడు మార్చ్ పంతొమ్మిది వందల అరవై రెండున హర్యానాలోని కర్నాల్ జిల్లాలో జన్మించింది కల్పనా చావ్లా చిన్నప్పటి నుండే ఏదైనా సాధించాలని ఆత్మవిశ్వాసంతో చాలా ధైర్యంగా ఉండేది కల్పనా చావ్లా తన తల్లిదండ్రులకు అందరికంటే చిన్న కూతురు తన ప్రాథమిక శిక్ష ఠాగూర్ బాలనికేతన్ హై స్కూల్లో పూర్తి చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కల్పనా చావ్లా పంజాబ్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసింది ఆ రోజుల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వారిలో కల్పనా చావ్లా మాత్రమే ఉంది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికా వెళ్లింది అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందింది కల్పనా చావ్లా మాస్టర్ డిగ్రీ చదివే సమయంలో జీన్ పియర్స్ హారిసన్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హ్యారిసన్ ను వివాహం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బార్డర్ నుండి హీరో స్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డీ చేసింది అదే సంవత్సరంలో నాసాతో పనిచేయడం కూడా మొదలుపెట్టింది ఆ తర్వాత వందల తొంభై ఒకటిలో ఆమెకు అమెరికా యొక్క సిటిజన్షిప్ లభించింది తర్వాత డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాసా యొక్క పదిహేను మంది అంతరిక్ష యాత్రికుల్లో కల్పనా చావ్లాకు స్థానం లభించింది కల్పనా చావ్లా యొక్క ప్రతిభను చూసి నాసా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన స్పేస్ మిషన్ కోసం శాస్త్రవేత్తగా అలాగే ప్రైమ్ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్ గా నియమించారు తిరిగి పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై లో కొలంబియా స్పేస్ షటిల్ అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఆకాశంలోకి ఎగిరింది ఈ మిషన్ లో కల్పనా చావ్లా తో పాటు సిక్స్ మెంబర్స్ కూడా ఉన్నారు ఈ మిషన్ కు ఎస్టిఎస్ ఎయిటీ సెవెన్ అని పేరు పెట్టారు ఎస్టిఎస్ ఎయిటీ సెవెన్ ప్రయోగంలో కల్పనా చావ్లా పదిహేను రోజుల పదహారు గంటల సమయం గడిపింది డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఈ స్పేస్ షటిల్ సక్సెస్ తో భూమి మీద ల్యాండ్ అయింది ఈ మిషన్ తర్వాత కల్పన చావ్లా అంతరిక్షానికి వెళ్లే వారిలో మొదటి మహిళగా రికార్డు కూడా క్రియేట్ చేసింది ఈ స్పేస్ మిషన్ సక్సెస్ అవడాన్ని బట్టి నాసా తన సెకండ్ స్పేస్ మిషన్ లో కూడా తనను సెలెక్ట్ చేశారు ఈ మిషన్ పేరు ఈ స్పేస్ మిషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి కొలంబియా స్పేస్ షటిల్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఈ స్పేస్ షటిల్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ ను బట్టి పద్దెనిమిది సార్లు లాంచింగ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు అలాగే ఈ స్పేస్ షటిల్ ను బాగు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది కొలంబియా స్పేస్ షటిల్ పూర్తిగా బాగు చేసిన తర్వాత పదహారు జనవరి రెండు వేల మూడులో స్పేస్ షటిల్ ను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి తన ఇరవై ఎనిమిదవ స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి ఎగిరింది ఈ మిషన్ లో మొత్తం పదిహేను రోజుల ఇరవై రెండు గంటల ఇరవై నిమిషాలు స్పేస్ లో ఉన్న తర్వాత ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడు రోజు ఈ షెటిల్ తిరిగి భూమి యొక్క వాయుమండలం వైపు వస్తుండగా అనుకోకుండా స్పేస్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ కి ఒక జట్కా లాంటి తగిలినట్లయింది స్పేస్ లో ఉన్న వారికి మొదట బ్రీతింగ్ ప్రాబ్లం అవుతూ వచ్చింది వారికేమీ అర్థం కాలేదు అందరికీ చాలా భయమేసింది అక్కడ ఎయిర్ ప్రెషర్ బట్టి వారికి శ్వాస తీసుకోవటం చాలా కష్టమైంది ఆక్సిజన్ లేకపోయేసరికి క్యూ మెంబర్స్ మొత్తం మూర్చిల్లిపోయారు వారి బాడీస్ టెంపరేచర్ పెరుగుతూ వచ్చింది వారి బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం ఉడుకుతూ వచ్చింది షటిల్ బ్లాస్ట్ కాకముందే అందరూ చనిపోయారు తర్వాత షటిల్ కంట్రోల్ తప్పి వాయుమండలంలోని గ్యాస్ లోపలికి రావడం బట్టి వాయుమండలం యొక్క ప్రెషర్ పెరిగి కొలంబియా ఇంటర్నేషనల్ స్ట్రక్చర్ పై చాలా ఎక్కువ ప్రెషర్ పెరిగింది ఇది భూమికి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో స్పేస్ షటిల్ నుండి బ్రౌన్ కలర్ లో ఫైర్ బాల్స్ రూపంలో కనబడుతూ వచ్చింది ఆఖరికి ఒక తెల్లని పొగలాంటి లైన్ ఏర్పడింది కొన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క సంఘటన గురించి అర్థం కాలేదు క్యూ మెంబర్స్ తో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది అని అనుకున్నారు కానీ నాసా ఈ సంఘటన గురించి సూక్ష్మంగా పరీక్షించి తెలుసుకున్నారు నిజం తెలిసినప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది ఈ సంఘటన అంతా కూడా ఇన్సులేషన్ కారణం వల్ల జరిగిందని తెలిసింది ఒక ఇన్సులేషన్ తో ఇంత పెద్ద దుర్ఘటన జరుగుతుందా అని మీరు ఆలోచించవచ్చు ఇన్సులేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్పేస్ షటిల్లో వాడబడే కొన్ని బేసిక్ వస్తువుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇస్రోనాట్ యాత్ర చేసే స్పేస్ షటిల్ ను తీసుకుపోవటానికి రాకెట్ ని యూజ్ చేస్తారు ఆ రాకెట్ గ్రావిటీని బట్టి అంతరిక్షంలోకి పోవడానికి ఫ్యూయల్ అవసరం ఉంటుంది ఈ ఫ్యూయల్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లిక్విడ్ ఫ్యూయల్ రెండోది హార్డ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్ లో లిక్విడ్ ఆక్సిజన్ అలాగే లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది ఈ రెండు ఇంధనాలు తక్కువ టెంపరేచర్ లో ఉంటాయి ఈ తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ లోపల బయట ఇన్సులేషన్ ఫామ్ తో కవర్ చేస్తారు అవుట్ సైడ్ టెంపరేచర్ తో ఈ లిక్విడ్ ఫ్యూయల్ యొక్క టెంపరేచర్ పెరగకుండా చూస్తారు అంతేకాకుండా బయట బయోపెడ్రిమ్ కు ఎక్స్ట్రా లెహర్ వాడుతారు ఇక్కడే స్పేస్ షటిల్ కు అటాచ్ చేస్తారు ఈ స్పేస్ షటిల్ రాకెట్ బ్యాంక్ కి అటాచ్ అవుతుంది అన్నిటికంటే ఎక్కువ డేంజర్ హీట్ తోనే అవుతుంది ఎందుకంటే హీట్ మూడు వేల డిగ్రీల వరకు వెళ్తుంది ఈ యొక్క స్పేస్ షటిల్ ను రక్షించడానికి అనేక రకాలైన కోటింగ్ మెటీరియల్స్ వాడుతారు ఈ కోటింగ్ మెటీరియల్ ను చిన్న చిన్న టైల్స్ రూపంలో తయారు చేస్తారు ఈ టైల్స్ ని స్పేస్ షటిల్ భాగంలో అతికిస్తారు వీటిని వైట్ టైల్స్ అంటారు దీన్ని పన్నెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి కాపాడుతుంది దాని కింది భాగంలో డార్క్ టైల్స్ యూజ్ చేస్తారు ఇది రెండు వేల మూడు వందల డిగ్రీల ఉష్ణోగ్రత నుండి కాపాడుతుంది అన్నిటికంటే స్పేస్ షటిల్ వింగ్స్ ఎక్కువ ఉష్ణోగ్రతను అనుభవిస్తాయి ఈ వింగ్స్ ను కాపాడటానికి ఆర్సిసి అంటే రెయిన్ ఫోర్స్ కార్బన్ ప్యానెల్ ను యూజ్ చేస్తారు ఇది మూడు వేల డిగ్రీల ఉష్ణోగ్రత నుండి కాపాడుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ స్పేస్ షటిల్ లాంచ్ చేసినప్పుడు ట్యాంకుకు కు అతికించిన ఇన్సులేషన్ ఒక ముక్క ఇరిగి ప్లేన్ యొక్క లెఫ్ట్ సైడ్ కార్బన్ ప్యానెల్ కు తగిలి ఒక పెద్ద పది ఇంచుల రంధ్రం ఏర్పడింది ఒక ఇన్సులేషన్ ముక్క ఇంత పెద్ద సంఘటన కలగజేస్తుందని ఎవరూ ఊహించలేదు స్పేస్ షటిల్ తిరిగి భూమి మీదకి వచ్చే టైంలో ఎయిర్ ప్రెషర్ ను తట్టుకోలేకపోయింది ఈ కారణం చేత ఫైర్ లోపలికి వెళ్లి పోయి ఈ భయంకరమైన దుర్ఘటన జరిగింది నాసా చెప్పిన దాని ప్రకారం ఈ దుర్ఘటన జరగడానికి ఇన్సులేషన్ ముక్కనే కారణమైంది ఈ విషయాన్ని రుజువుపరచడానికి నాసా యొక్క ఇన్వెస్టిగేషన్ టీం కొలంబియా స్పేస్ షటిల్ డూప్లికేట్ వింగ్స్ తయారు చేసి ఇన్సులేషన్ ముక్కతో గంటకు ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్ల స్పీడ్ తో వింగ్స్ మీద మళ్లీ మళ్లీ తాకించారు అప్పుడు వింగ్స్ మీద పెద్ద హోల్ పడింది దీన్ని బట్టి కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటన జరగడానికి ఇన్సులేషన్ ముక్క కారణమని తేల్చారు దుర్ఘటన జరిగిన పది సంవత్సరాల తర్వాత జనవరి పదిహేడు రెండు వేల పదమూడు కొలంబియా యొక్క ప్రోగ్రాం మేనేజర్ వేనీ హేల్ ఒక సందర్భంలో చెప్పాడు లాంచింగ్ టైంలో ఇన్సులేషన్ ముక్క ద్వారా జరిగిన ఈ దుర్ఘటన నాసా యొక్క ఎంఎంటీ అంటే మెషిన్ మేనేజింగ్ టీం కూడా చూసింది నాసా కూడా ఈ విషయాన్ని అంగీకరించింది కొలంబియా స్పేస్ షటిల్ లో ఉన్న క్యూ మెంబర్స్ భూమి మీదకు క్షేమంగా రారు అని పక్కా గ్రహించింది ఈ విషయాన్ని ఆ క్యూ మెంబర్స్ అందరికీ తెలియకుండా చేసింది అలాగే వారిని మరణానికి అప్పగించారు కానీ స్పేస్ షటిల్ కు ఇంత నష్టం జరుగుతుందని నాసా కూడా గ్రహించలేదని కొందరంటారు ఈ విషయం స్పేస్ షటిల్లో కూర్చున్న క్యూ మెంబర్స్ కు తెలిసినా కూడా ఏం చే లేరు అని కొంతమంది వైజ్ఞానికులు అంటున్నారు వారు చనిపోయే ముందు మేము కొన్ని క్షణాల్లో చనిపోతామని తెలిసి ఆలోచిస్తూ చనిపోవటం మంచిది కాదు అని నాసా అందుకే వారికి చెప్పలేదు అంతరిక్షంలోకి వెళ్లిన ఈ పరిశోధకులు అంతరిక్షంలోనే కనుమరుగైపోయారు తర్వాత అప్పుడున్న భారత గవర్నమెంట్ కల్పనా చావ్లా యొక్క ధైర్య సాహసాలను చూసి ఇస్రో నుండి క్లైమేట్ కు సంబంధించిన ఏ శాటిలైట్ అంతరిక్షంలోకి పంపించినా ఆ శాటిలైట్ పేరు కల్పనా చావ్లా అని పెట్టాలని డిసైడ్ చేశారు అందుకే కల్పనా శాటిలైట్ అని అంటారు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పేర్లు కూడా కల్పనా చావ్లా అని పెట్టాలని డిసైడ్ చేశారు అలాగే కొన్ని వస్తువుల పేర్లు కూడా కల్పన చావ్లా యొక్క పేరు పెట్టాలని డిసైడ్ చేశారు నాసా కూడా ఒక సూపర్ కంప్యూటర్ పేరు కల్పన చావ్లా అని పెట్టారు మంగళ గ్రహం మీద కూడా ఒక కొండ పేరు కల్పన చావ్లా అని పెట్టారు ఇది కల్పనా చావ్లా యొక్క స్టోరీ కల్పనా చావ్లా యొక్క కళ కలగానే చుక్కల్లో కలిసిపోయింది నిజంగా ఇది చాలా బాధాకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్